హైదరాబాద్ లో టిమ్స్ ఇవన్నీ కట్టాం, ఇవి అప్పు అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలి. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగుల తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక, తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్, అదన్న కంక్లూడ్ చేస్తున్నా సార్, వారికి అనుకూలంగా అరే కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్, నేనేమంటున్నా సార్, విల్ కమ్ టు దేర్ రెస్క్యూ సార్, బట్ అన్న మీకోసమే చెప్తున్నా, మీకు ఇంకా తెలియదు ఆ విషయం అధ్యక్ష. అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాట్లో ఉన్నారు అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష హెల్త్ గురించి మాట్లాడారు, ఎవరి హయాంలో అధ్యక్ష, నేను బోన్ బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాటలు రాసింది మీ హయాంలో కదా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష, 10 ఏళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష? తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 కోట్లు ఉంటే మేము దాన్ని 3532 కోట్లు చేసినాం. ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం. ఆక్సిజన్ పడకలు 1400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం. మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష, 5 గవర్నమెంట్ సెక్టర్లో. ఈరోజు అధ్యక్ష మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. నర్సింగ్ కళాశాలల అధ్యక్ష 5 ఉండేది, ఈరోజు 26 అయినాయి. ఎంబీబీఎస్ సీట్, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ కానీ అమరావతి చాలా సమయం తీసుకుంటారు సార్, ప్యూర్లీ స్పీకింగ్ సబ్జెక్ట్, సభ్యుల సమయం అసహనం ఏంది సార్, కంప్లీట్ చేయండి సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్, 1 మినిట్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్ ప్లీజ్. ఎంబీబీఎస్ సీట్లు 2850 ఉండేది, ఇక్కడ సభలో 15-16 మంది డాక్టర్లు ఉన్నారు సార్, అదేవిధంగా 8515కు తీసుకొని పోయినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1183 ఉండే 2890 చేర్చినాం, అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3690 సీట్లకు చేర్చుకొని పోయినాం. దానివల్ల ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి అధ్యక్ష. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు 11వ స్థానం, మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ 3 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు, ఇది వాస్తవమా కాదా? నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ కంక్లూడింగ్ సార్, కంక్లూడింగ్ సార్ అధ్యక్ష, వీళ్ళున్న నాడు కంక్లూడ్ చేస్తున్నాను సార్, డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళెన్నడూ పెన్షన్ ఇవ్వలేదు, ఎన్నడూ పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో.